క్రోధినామ సంవత్సరం వసంత ఋతువు పుంస్కోకిలలు మధురగానం చేస్తున్నాయి వైశాఖ మాసం పూర్ణిమ విశాఖ నక్షత్రం మూడు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ఆ దివ్య ముహూర్తంలో లక్కమాంబ మగ శిశువును ప్రసవించింది తాళ్లపాక అగ్రహారంలోని ప్రకృతి మొత్తం గానపార్వశ్యాన్ని పొందింది వాయువు స్పృశించిన వెదురుపదలన్నీ వేణుగానం చేశాయి వైష్ణవ భక్తులలో భగవదంశ సంభూతులైన పన్నెదరు ఉన్నారు వారిలో ప్రసిద్ధికెక్కిన గెక్కిన నమ్మాళ్ళవారు ఇదే ముహూర్తంలో జన్మించాడట ఎంతటి అదృష్టం నారాయణసూరికి కుమారుడు పుట్టాడనే వార్త క్షణంలో గ్రామమంతా వ్యాపించింది అమ్మలక్కలు పండుముత్తవులు అందరూ వచ్చి తల్లిని బిడ్డని దీవించి వెళ్లారు నారాయణసూరి చెన్నకేశవాలయానికి ధర్మాధికారి తాతల నుండి వస్తున్న పాఠశాలను ఆయన అభివృద్ధి చేశాడు సాయంత్రం చంద్రోదయం కాగానే వేదపాఠాలు ముగించుకొచ్చిన సద్విప్రుడు భద్రం కణేభిశృణుయామదేవాహ భద్రం వ్యసేమ దేవహితం సంతనోభైవహిత్యు అంటూ చేశారు ఆకాశంలో వసంత చంద్రుడు వెలిగిపోతున్నాడు లక్కమాంబ సరసన సంకీర్తనా చంద్రుడు కేరు కేరుమంటున్నాడు నిజానికి అవి కేరింతలు కావు సుస్వరాలు నిస్వనాలు అది పసిపిల్లల విలాపం కాదు రాగాలాపం సుప్త సప్తస్వర సంగమం సర్వస్వరార్ణవ స్వరూపుడు జన్మించాడనో ఏమో ఆ శిశువునకు అన్నముడు అని నామకరణం చేశారు లక్కమాంబ శిశువుని ఊయల్లో పడుకోబెట్టింది తొలుత బ్రహ్మాండమునే తొట్టిగా చేసి నాలుగు వేదాలను గొలుసుగా చేసి ఫణిరాజునే పాన్పుగా చేసి పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణుని జోలపాడినట్లే నీకు జోలపాడుతున్నాను అంటూ లక్కమాంబ అన్నమయ్యకు జోలపాడింది అన్నమయ్య పాలు పడితే ఏడుపు మానేవాడు కాదు చన్నకేశవ ప్రసాదం అయితే ప్రేమతో భుజించేవాడు ఏడుపు మాని సూర్యతాపానికి చికా కలిగితే అన్నమయ్య ఏడ్చేవాడు లక్కమాంబ వెంకటేశ్వర నామం ఉచ్చరించగానే బోసినవ్వుతో పులకించేవాడు కోవెలలో చన్నకేశవ భజన సాగుతుంటే బాలాన్నముని కాళ్ళు చేతులు ఆడిస్తూ కంకణాలు గజ్జెలు రవళిస్తూ సంగీతంతో శృతి కలిపేవాడు దోగాడే అన్నమయ్య బాలకృష్ణునిలా కనిపించాడు చిరుగజ్జలతో నడుస్తుంటే చిందు భజన చేస్తున్నట్టు అనిపించేవాడు ముద్దు ముద్దు మాటలతో ముచ్చటలను చూపుతుంటే ఆడిన మాటల్లా అమృతధునియ్ పాడిన పాటల్లా పరమగానమై తల్లిదండ్రులను పరవశింపజేసింది నారాయణసూరి కోవిల్లోకి వెళ్లడానికి ముందే అన్నమయ్య చిట్టిపొట్టి అడుగులతో దేవాలయంలోకి వెళ్లి స్వామికి చిరుదండాలు పెడుతూ ఉండేవాడు లక్కమాంబతో కలిసి చెన్నకేసిన ముంగిట ముత్యాల ముగ్గులు అల్లిబిల్లుగా తీరుస్తూ ఆటలాడుకునేవాడు అల్లరి చేస్తే అమ్మా నాన్న చెవి మెలేస్తే అబ్బా అని ఏడ్చేవాడు కాదు వెంకటేశ్వర అనేవాడు బాలాన్నమయ్యకు నారాయణసూరి వేద వేదవిహితంగా ఉపనయనం చేశాడు అనంతరం వేదాధ్యయనం మొదలైంది అన్నమయ్య ఏకసంత మిగిలిన విద్యార్థులు అలా వెల్లువేస్తుంటే అన్నముడు తన వంతు పాఠం నేర్చుకుని ఆలయంలోని చెన్నకేశ్వర స్వామిని ఆసక్తికరంగా తిలకిస్తూ ఉండేవాడు ఆచార్య ఈ అన్నమయ్య వేదం మీద భక్తితో కాక ప్రసాదం మీద భక్తితో కూర్చున్నాడు ఎంతసేపు స్వామి విగ్రహం వైపు చూస్తూ ఎప్పుడునేయుద్ధ్యం పెడతారా పులిహార చక్రపంగులి దద్దోజనం ఎప్పుడు తిందామని ఎదురు చూస్తూ ఉంటాడు అని చాడేలు చెప్పాడు గోవిందస్వామి గోవిందస్వామి శేషాచార్య కొడుకు ఆచార్యునికి గోవిందస్వామి చెప్పే మాటలు నిజమేననిపించింది వీడి పేరే అన్నం ప్రసాదం మీద తప్ప మీద దృష్టి లేదు నేను గమనిస్తూనే ఉన్నాను అని వేదాచార్యుడు అన్నాడు ఒరే అన్నమయ్య పాఠం అప్పగించు అన్నాడు అన్నమయ్య వేదపనస ఉదాత అనుదాత స్వరితాలతో చక్కగా చెప్పాడు ఊరిపిడివే నారాయణ తీర్థులెవరు మనవడో అనిపించవరే మరైతే దిక్కులు చూస్తున్నావు ఎందుకు అన్ని దిక్కులు ఆయనవే కనుక పెద్ద దిక్కు చెన్నకేశవుడే కనుక వేదాచారునికి ఆశ్చర్యం వేసింది పెట్ట కొంచెం కోతఘనం అన్నమయ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అనుకున్నాడు పాఠం నుంచి బయటకు వచ్చాక ఒరే గోవిందా ఎందుకురా నా మీద ఆచార్య వారికి కొండేలు చెప్తున్నావు అన్నమయ్య గురువుగారికి నువ్వంటే ఇష్టం ఎప్పుడూ నిన్నే పోడుతూ ఉంటారు నేనేమో వద్దురా చెప్పనట తిండిపోతున్నట అందుకే నేను దండింపజేయాలని అలా చేశాను అన్నమయ్య నవ్వాడు పదపోదాం చెరువు గట్టు మీద ఆడుకుందాం అన్నమయ్య గోవిందస్వామి చెరువుగట్టు మీదకి చేరారు చిరుగాలి తరగలతో కొబ్బరాకులు ఊగుతున్నాయి చెరువు మీద నుంచి తెల్లని కొంగలు గుంపులు గుంపులుగా శేషాచలానికి అభిముఖంగా ఎగిరిపోతున్నాయి చెరువులో బాతులు రెక్కల్ని తెడ్లుగా చేసుకుని సహజన ఒక ఆవిహారాన్ని సాగిస్తున్నాయి అన్నమయ్య మనం కూడా ఈ చెరువులోకి దూకి ఇద్దాంరా అన్నాడు గోవిందస్వామి వద్దురా గోవిందస్వామి నవ్వి నీ ఇల్లంటే భయమా అని వ్యక్కిరించాడు భయం కాదు భక్తి నారాయణుడు అంటే జలస్వరూపుడు మరి నిన్న ఆచార్యులవారి నిర్వచనం అలా చెప్పలేదు అలాంటప్పుడు ఈ చెరువుని మళ్లించడం తప్పుకదు గోవిందస్వామి అన్నమయ్య చెప్పిన మాటలోని అంతరార్థాన్ని గ్రహించలేకపోయాడు ఏతరాక భయపడుతూ ఏదో నారాయణుడు వాసుదేవుడు అని పేర్లు పెట్టుకున్నాడు వీడు అని అనుకున్నాడు ఇంతలో దప్పికతో ఒక మేకపిల్ల అక్కడికి వచ్చింది అది నీళ్లు తాగుతుంటే అన్నమయ్య ముచ్చటపటి దాన్ని చూస్తున్నాడు గోవిందస్వామి దాన్ని ఎత్తుకుని గట్టు మీదకి తీసుకొచ్చాడు అది మేమే అని అరుస్తోంది గోవింద అచ్చంగా జింక పిల్లలా ఉందిరే వదిలిపెట్టు దాని తల్లి దగ్గరికి అది పోతుంది గోవిందస్వామి వదలలేదు మేకపిల్ల మెడలో కట్టిన గజ్జలను గలగల్లాడిస్తూ అరుస్తోంది ఇంతలో తప్పిపోయిన ఈ మేకపిల్ల కోసం యజమాని మల్లయ్య వచ్చాడు అతడికి ఈ ఇద్దరు ఎవరో తెలుసు అందుకని దూరం నుంచి దండం పెట్టి బాబులు ఆ మేకపిల్లని వదిలిపెట్టండి అది యజ్ఞపశువు అన్నాడు అన్నమయ్య గోవిందస్వామి ముఖంలోకి చూశాడు అవును అన్నమయ్య ఈ మల్లయ్య యజ్ఞానికి మేకలను ఉంటాడు అన్నమయ్య హృదయం విలవెల్లాడింది అంటే ఈ బుజ్జిమేక అవును కొన్నాళ్ళకి దీన్ని యజ్ఞంలో చంపుతారు వెంకటేశ్వర వెంకటేశ్వరా అని ఆక్రందిస్తూ వెళ్ళి ఆ బుజ్జిమేకను గట్టిగా కౌగిలించుకున్నాడు అతని పసిహృదయం యథాభరితమైంది మల్లయ్య మెల్లగా ఈ పిల్లల్ని బ్రతిమాలి తన మేకను తన వెంట తీసుకుపోయాడు అన్నమయ్య అమాయకంగా పోతున్న ఆ మేక వంక చూస్తూ జాలిగా ఉండిపోయాడు ఆ సాయంత్రమే అన్నమయ్య ఈ మేకను చంపడం ఎందుకో తెలుసుకోవాలనుకున్నాడు తండ్రిని అడిగే సాహసం చేయలేదు అందుకని తల్లి లక్కమాంబ కొంగు పట్టుకొని అమ్మ జంతువులను ఎందుకు చంపుతారు అని అడిగాడు యజ్ఞంలో వాటిని చంపితే యజ్ఞం చేసేవారికి స్వర్గసుఖాలు లభిస్తాయి నాయన స్వర్గం అంటే ఏమిటి వెంకటేశ్వరుడు అంటే చోట కాదు వెంకటేశ్వర నివాసం వైకుంఠం అంటే నాశనం లేని చోటు స్వర్గంలో ఇంద్రాది దేవతలు రంభాది అప్ససలు ఉంటారు వాళ్ళు నృత్యం గీతం ఇత్యాదులన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు అయితే ఇవన్నీ శాశ్వతాలు కావు నృత్య గీతాదు వెంకటేశ్వరుడికి సమర్పించాలి ఇందుడికి ఎందుకు లక్కమాంబ ఈ ప్రశ్నకు బదులు చెప్పకుండా నవ్వింది అయితే ఇంత కష్టపడి వేదాలు చదివేది బుజ్జిమేకలను చంపేందుకు అన్నమాట మరి ఊరి వేళపల కటికవాడు కూడా అదే పని చేస్తున్నాడుగా అలాంటప్పుడు అతను తాకరాదందుకుంటారు వాడికన్నా మనం ఏ రకంగా ఎక్కువ ఈ మాటలు విని లక్కమాంబ దిగ్భ్రాంతురాలైంది నిజానికి ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో ఆమెకు తెలియలేదు ఒకవైపు కొడుకు తెలివితేటలకు మురిసిపోతూనే అన్నమయ్యను మందలించింది చిన్నవాడివి నీ వయసుకు తగ్గట్టుండాలి కానీ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు నాయనా మల్లయ్య దగ్గర భుజ్జిపేకను చూస్తే నాకు జాలి వేస్తోందమ్మా నిజమే బాబు కానీ ఏం చేస్తాం అలా పుట్టడం దాని కర్మ బాల అన్నమయ్యకు ఈ సమాధానం తృప్తిని లేదు అలా పుట్టడం దాని కర్మ కర్మసిద్ధాంతం అంటే ఇదేనా వేదాచార్యుడు భక్తి జ్ఞాన కర్మల గురించి మొన్న పాఠంలో ఎలా చెప్పినట్లేదే అమ్మా నాకు ఈ చదువద్దు రేపటి నుంచి నేను వేద పాఠశాలకు పోను లక్కమాంబ రెండు చెవులు మూసుకుంది అన్నమయ్య ఎంత పాప మాటను పలికెవరా మనది అనాదిగా వేదవంశం వేదాభ్యాసం వేద ప్రచారం జన్మసిద్ధంగా మనకు వచ్చిన కర్తవ్యారు వేద పాఠశాలకు పోననే మాట ఇంతవరకు ఈ వంశంలో ఎవరూ కనీ విని ఎరుగరు మీ తాత చదువు రాకపోతే పాముల పొట్టలో చేయిపెట్టి చింతలం అనుగ్రహం సంపాదించి జగద్విఖ్యాతమైన పండితుడయ్యాడు నువ్వు నూరు చెప్పు వెయ్యి చెప్పు నేను రేపటి నుంచి బడికి పోయేది మాత్రం లేదు లక్క ఏం చేయాలో తోచలేదు తన భర్త నారాయణ సూరి మాటలు వింటే ఎంత కోప్పపడతాడో ఆమెకు తెలుసు చదువుకొని విద్యార్థులకు అరదండాలు వేయడం కోదండం ఎక్కించడం ముంతపొగ పెట్టించడం పొలాల్లో గడ్డి కోయించడం ఇలాంటివన్నీ పరిపాటే అన్నమయ్య అన్నంత పని చేశాడు వేదాచార్యుడు అన్నమయ్యేడురా అని గోవిందస్వామి ప్రశ్నించాడు మరే గురుగారు మరే గురువుగారు మరి గురువునే రా నేను గురువుని నువ్వు లఘువి అన్నమయ్య నీ ప్రాణమిత్రుడు కదా మీరిద్దరూ కలిసి రాలేదే మరే గురువుగారు మరి అన్నమయ్యకి ఇంక చదువు అక్కర్లేడండి ఓరి భడవా ఏమిట్రా నీ ఉన్మత్త ప్రలాపాలు నారాయణ ఏమైనా అన్నారా నారాయణ సూరి ఈ చెన్నకేశవాలయానికి ధర్మాధికారి ఈ వేద పాఠశాల ఆయన ఆశీర్వాదంతోనే నడుస్తోంది అందుకే అంతా నారాయణ అనుగ్రహం అనుగ్రహాని కోసం ఉంటారు అదేమో నాకు తెలియదని గురువుగారు అన్నమయ్యకి రాట ఏం చేస్తాట అన్నమయ్య కదా అన్నం తింటాడేమో అన్నాడు గోవిందస్వామి పిల్లలంతా ఫక్కున నవ్వారు వేదాచార్యుడు బెత్తంతో వారిని మందలించాడు ఆ పూట ఆచార్యుడు ఈ ఏమీ మాట్లాడలేదు సాయంత్రం కూడా చూశాడు అన్నమయ్య రాలేదు ప్రదోష సమయంలో నారాయణసూరి చెన్నకేశవ కైంకర్యానికి వచ్చాడు రండి ఘనాపట్టి గారు నేనే మిమ్మల్ని పిలవాలనుకుంటున్నాను పూజలు ముగిశాక వారిద్దరు ఆలయ మండపంలో కూర్చున్నారు నారాయణ సూర్యలా అన్నాడు గారు నాకు కొంతకాలంగా ఒక కోరిక ఉంది మన సంస్కృతిలో దేవాలయం అంతర్భాగం ముఖ్యంగా వింధ్యకు దిగువన అంటే మన దక్షిణ దేశాల్లో దేవాలయమే సర్వ సాంస్కృతిక కేంద్రం ఈ విషయం చోళరాజులు గుర్తించారు కానీ మన విజయనగర ప్రభువులు ఇంకా గుర్తించినట్టు గమనించినట్టు నాకు కనపట్టలేదు దీనికి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి గారు వ్యక్తిగతంగా మనం ఏం చేయలేమండి మనకు ప్రౌఢదేవరాయల వారి దర్శనం లభించడమే కష్టమవుతోంది అందుకని మనం టంగుటూరు గుండరాజు గారితో ఈ విషయం చర్చిద్దాం బాగా చెప్పారు ఘనాపటి గారు మనకు అపారంగా ఓషధీ సంపద ఉంది దీనితో చరక సుశ్రుతాల సిద్ధాంతాలకు అనుగుణంగా పరిశోధనలు జరిపించాలి ప్రతి దేవాలయానికి అనుబంధంగా ఒక ఆయుర్వేద వైద్యశాల ఉండాలి అలాగే మన తాళపాకలో స్వామి దేవాలయంలోనే రంగస్థలంలో కానీ సిద్ధేశ్వర స్వామి రంగస్థలంలో కానీ బయలాటకే ఉన్నాయి అందుకే కనీసం ఒక వెయ్యి మంది సుఖంగా కూర్చునే కొత్త కళ్యాణ మండపం నిర్మాణం అయితే బాగుంటుందని అనిపిస్తోంది దానికి గుండరాజు గారు సాయం చేస్తారమో వెళ్ళి కనుక్కోవాలి ఇలా నారాయణ సూర్య చెప్పుకుపోతున్నాడు వేదాచార్యుడు విని సూర్యగారు ఇంతకు నేను ఒక పని మీద వచ్చాను తమరి దగ్గరికి అన్నాడు నారాయణ సూర్యుని మరి ఏం కావాలో అడగండి అన్నాడు నాకేం వద్దండి కానీ మీ దృష్టికో విషయం తీసుకురాదలిచాను అది అన్నమయ్య పాఠశాల మానేశాడండి అతనికి చదువు అక్కర్లేదని గోవిందస్వామితో కబురు పంపాడు నారాయణ సూర్య కన్నులు ఎర్రకలువులైనాయి ఆచార్య వాడు చిన్న పిల్లవాడు చెవి నులిమి చెప్పవలసింది పోయి ఉపేక్షించి ఊరుకోవడం తగదు ఏదో ఆకతాయిగా బడి మానేస్తే దాన్ని బెత్తంతో సవరించాలే కానీ మృదుమధుర వచనాలతో లాభం లేదు నిజమే కానీ ఈ విషయం మీకు తెలుసో లేదోనని మీకు చెప్పాను మన్నించండి తెలియదు అయినా చిన్నపిల్లవాడు ఏదో ఆటల్లో పడి ఒక పూట మానేసినంత మాత్రాన చదువు మానేసినట్టు కాదు అది కాదండి వాడికి కర్మబంధహేతువైన విద్య అక్కర్లేదుట నేను విచారించి సమాచారం సేకరించాను నారాయణ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు మంచిది ఆ సంగతితో నేను రాత్రి ఇంట్లో కనుక్కుంటాను రాబోయే భానువారం ఇద్దరం టంగుటూరు వెళ్లి గుండరాజు గారిని దర్శిద్దాం ప్రయాణ సన్నాహంలో ఉండండి ఇరువురు మండపంలోంచి లేచి గరుడ స్తంభానికి మరొకసారి మొక్కి బయటికి వెళ్ళిపోయారు ఘనాపాటిని కొంచెం దూరం సాగనింపి నారాయణసూరి ఇంటికి వచ్చేసరికి లక్కమాంబ అన్నమయ్యకు దశావతారాలను సూచించే అష్టపదిని వినిపిస్తోంది केशवा 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 प्रलयपयोधिजले धृतवानसि वेदं मिहितवहित्रचरित्रमखेदं केशवादृत मीनशरीरा जय जगदीश हरे हरे जय जगदीश हरे क्षितिरति विपुलतरे तव तिष्ठति पृष्टे धरणि धरण किणचक्रगरिष्ठे केशवाद्रत कच्छपरूपा जय जगदीश हरे हरे जय जगदीश हरे वसति शिखरे, धरणी तवलग्ना शशिनि कलङ्क कलेवनिमग्ना केशवादृत सुकररूपा జయ హరే జయ జగదీష అన్నమయ్య హృదయంలో అష్టపదాలు అష్టదల కమలంలో వికసించాయి